ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు చంద్రబాబు అని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి పిడుగు రమేష్ అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని మండల టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, సాక్షి దినపత్రికలో వచ్చిన తల్లికి వందనం అనే కథనం పూర్తిగా అవాస్తవమని, ఇంతవరకు దానికి సంబంధించి విధి విధానాలు ముఖ్యమంత్రి ప్రకటించలేదన్నారు. ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 హామీలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే 5 హామీలపై సంతకాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత కార్యదర్శి రఘు, నాయకులు కిరణ్, శేఖర్, బూత్ కన్వీనర్ రాజేష్, వినోద్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు. ఫేక్ వార్త. అసలు తల్లికి వందనం అనేది మా గవర్నమెంట్ విధి విధానాలే ఖరారు కాకుండానే ఫేక్ వార్తలన్నీ సాక్షి పేపర్, సాక్షి మీడియా సృష్టిస్తుంది. మాకు ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానీ, మెగా డిఎస్సివి కానీ, ఉచిత ఇసుకే కానీ, ఒక్కొక్కటి క్రమక్రమేణ పథకాలు అమలు చేస్తూ పోతాము. పెన్షన్లు ఒక పండగ వాతావరణంగా పెన్షన్లు పంపిణీ చేశాము. పెన్షన్ తీసుకున్న దారులు ఒక పండగ చేసుకున్నారు ఈ జూలై 1వ తేదీ నుంచి. అలాగే ఈ సాక్షి పేపరు, సాక్షి పేపరు తెలుగుదేశం పార్టీ పైన విషం చెమ్మే ప్రయత్నం చేయడం తప్ప దానికి నిజం నిర్ధారణ చేసే ఇది లేదు. అది అసలు మీడియాకే అసలు ఆ గుణమే లేదు. ఎప్పుడు అబద్ధాలు సృష్టించి చంద్రబాబు మీద, ఈ ఇప్పుడు ప్రభుత్వం మీద పురజల్లే ప్రయత్నం ఏమీ లేదు. తల్లికి వందనము అసలు దాని విధి విధానాలు మా అధినేత తీసుకునే లేదు. ఇంకా ముందుకు పోలేదు, అది ఇంకా చేయలేదు. ఇప్పుడు మీరు ప్రజలు చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు, ఈ సాక్షి పేపరు అంతా ఫేక్ ఫేక్ న్యూస్ తప్ప ఏమీ లేదు. తల్లికి వందనం పేరు మీద పిల్లలకి ఇచ్చేది, తల్లికి వందనం పేరు మీద ఖచ్చితంగా అమలు చేస్తాము. 15వ తేదీ బస్సు ప్రయాణం కూడా చేసి స్టార్ట్ చేస్తున్నాము. మా అధినేత చెప్పాడు చేస్తాము. ఇప్పుడు చేసిన పథకాలే అందుకు ఉదాహరణ. ఉచిత ఇసుక కానీ, పెన్షన్లు కానీ, మెగా టీఎస్సి కానీ అందుకు ఉదాహరణ. ప్రజలందరూ గమనించాలి, ప్రజలందరికీ తెలుసు. మీకు సాక్షి మీడియా అన్నీ గమనించి ఈ ఫేక్ వార్తలు అవన్నీ ఇక్కడి నుంచైనా రాయడం మానుకోవాలి. అందుకే మీ ఫేక్ వార్తలతోటి ఇప్పుడు 11 సీట్లకు మిమ్మల్ని పరిమితం చేశారు. ఆ 11 సీట్లు కూడా ఉండే స్థాయి మీకు ఉండదు. ఫేక్ వార్తలని ఎల్లవేళ విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.